కోసమే ఆర్ను సైలెంట్ చేసేసి టీఎస్ అని చేసుకున్నాడు. రాసిన అధికారిక ముద్ర రాచరిక పోకడలతో ఉన్నది. కాకతీయ తోరణం కావచ్చు, చార్మినార్ సింబల్ కావచ్చు, కులి కుతుబ్ షాయిల నుంచి కాకతీయుల వరకు రాచరిక పోకడలు తెలంగాణ సింబల్లో ఉన్నాయి. తెలంగాణ సింబల్ ఆఫ్ సాక్రిఫైజెస్, త్యాగాలు తెలంగాణ అంటే. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నము త్యాగాలతో కూడుకున్న, త్యాగాలను గుర్తు చేసే విధంగా ఉండాల్సిన అధికారిక చిహ్నము రాచరిక పోకడలతో అక్కడ కనిపిస్తుంది. తెలంగాణ తల్లి ముఖంలో దర్పం ఉండాలి, ప్రేమ ఉండాలి, తెలంగాణ తల్లి యొక్క త్యాగం కనిపించాలి. కానీ కేసీఆర్ మన ముందు నిలబెట్టిన తెలంగాణ తల్లి భుజకీర్తులతో, కిరీటాలతో, వజ్ర వైధూర్యాలతో తులతూగుతుంది. అంటే ఒక శ్రీమంతుల తెలంగాణ తల్లిని మనకు చూపించిన తప్ప పేదలు ఆదరించిన ఈ ప్రాంతంలో 90% ప్రజల యొక్క ప్రతీక తెలంగాణ తల్లిగా ఉండాలి. అంటే తెలంగాణ గుర్తింపు టీజీ నుంచి టీఎస్కు మార్చిన, తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార చిహ్నంలో రాచరికపు పోకడలు కనిపించిన, తెలంగాణ తల్లి అనే తల్లిని మన మీద రుద్దిన, ఇందులో రాచరికపు పోకడలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప పోరాటాల యొక్క స్ఫూర్తి కానీ, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అంశం కానీ ఎక్కడా లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండొచ్చు, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం. కానీ చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లుందనంటే రాచరికపు ఆలోచన, గెలిచినోడు రాజు, ఓడినోడు బానిస. కాబట్టి ఆ రాజు కాళ్ళ కింద నలగాల్చిందే ఓడిన వాళ్ళను బానిసలుగా, కట్టు బానిసలుగా మగ్గాల్చిందే, వాళ్ళు జైళ్ళలో ఉండాల్సిందే అన్న విధానాన్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి లోపించింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యంలో స్పష్టంగా అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం స్పీకర్ గారికి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారు, ప్రతిపక్షం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వేలెత్తినా, ఏ అంశంలో చర్చించాలన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉండే గతంలో. అందుకే రైట్ సైడ్లో పాలకపక్షం ఉంటే లెఫ్ట్ సైడ్లో ప్రతిపక్షాన్ని పెట్టి పాలకపక్షం 51% మెజారిటీ ఉన్నవాళ్ళు నిర్ణయాలు చేయాలి పరిపాలనకు సంబంధించి. ఆ నిర్ణయాలలో ఉన్న లోపాలను లేవనెత్తడము, సవరించడము, ప్రభుత్వానికి సూచన చేయడము, సూచనలు వినడప్పుడు నిరసనలు తెలపడం, నిరసనల ద్వారా జరగకపోతే ధర్నాలు చేయడం, ధర్నాలతో ప్రయోజనం లేకపోతే రాస్తా రోకోలు చేయడం, అవసరమైతే శాంతియుతంగా బంధులు పాటించడం అనేది ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రము. ఈ ప్రాథమిక సూత్రాన్ని, ప్రజల యొక్క హక్కులను 75 సంవత్సరాలలో మనం పెంపొందించుకున్న విధి విధానాలను, తెలంగాణ రాష్ట్రం రాగానే ఇవన్నిటిని కూడా కాలరాసిండు చంద్రశేఖరరావు గారు. ఏమి చెయ్యాలన్నా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, పాత్రికే మిత్రులు అందరినీ వర్గశత్రువులుగా చూడడం మొదలుపెట్టిండు. మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన పరిస్థితి. ఆ ప్రభుత్వమే మనల్ని భయపెట్టి బతకాలనుకుంటున్నప్పుడు, ఆ ప్రభుత్వాన్ని చూసి భయం భయంగా బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించడం ప్రజాస్వామ్యానికి, తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గరికి మనం స్వేచ్ఛగా వెళ్ళగలగాలి, మన బాధ చెప్పుకోగలగాలి. 94 నుంచి 2014 వరకు ఒక 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక పార్టీ, ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉండే ఈ సందర్భంలో ఉన్న ముఖ్యమంత్రులు పెద్దలు రోసయ్య గారితో సహా 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉండి సంఘాలను, ప్రజాప్రతినిధులను, పౌర హక్కుల వాళ్ళను కలిసి వాళ్ళు ఇచ్చే విజ్ఞాపన పత్రాలు తీసుకొని అందులో ఏ అంశం ఉందో కింది అధికారులకు సూచన చేస్తాడు.
ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టి, ఎవరైనా విజ్ఞాపన పత్రాలు సామాన్య ప్రజలు కూడా వెళ్తే అధికారిక నివాసంలో అందరి లైన్లో పెట్టి వాళ్ళే వచ్చి అందరి దగ్గర తీసుకొని, అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇతర ఏమైనా అంశాలు ఉండొచ్చు, వాళ్ళు అందుబాటులో ఉండి పరిశీలించేవాళ్ళు. గతంలో మీకు అందరు తెలుసు, సచివాలయంలో సి బ్లాక్ ముందర మీకు జర్నలిస్టులకు ఒక ప్లేస్ ఉండేది. జర్నలిస్టులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా వితౌట్ కెమెరాస్ సి బ్లాక్ వరకు లోపలికి పోవడానికి మీకు అవకాశం ఉండే. మేము ఎప్పుడు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినప్పుడు మీరు అందరు మాతో పాటు అక్కడి వరకు వచ్చేది. బయటకు వచ్చి అక్కడ పత్రికా మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉండే. అవసరమైన కనీస మౌలిక వసతులు అక్కడ ఏర్పాటు చేసి ఉండే. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడడానికి పాలనతో పాటు పత్రికలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రజలకు చేరవేయడం కోసం మీకు అందరికీ సమానమైన హక్కులను ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఏ విధంగా అయితే విధి విధానాలను పనిచేయడానికి వెసులుబాటు కల్పించినో, మీడియా మిత్రులకు కూడా ఆ రకమైన వసతులు వెసులుబాటు కల్పించిన ఆ ప్రభుత్వాలు మీరే నిలువెత్తు సాక్ష్యం సచివాలయంలో. ఈరోజు మన సొమ్ముతో మనం నిర్మించుకున్న, మనం తెచ్చుకున్న, మనం ఎన్నుకున్న ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులను సచివాలయానికి రానిస్తలేరు, పాత్రికే మిత్రులను సచివాలయంలో కాలు పెట్టనిస్తలేరు. ఒక నిషేధిత ప్రాంతంగా మన రాష్ట్రాన్ని నడిపించే గుండెకాయ లాంటి సచివాలయంలో మనకు ప్రవేశం లేదు. ఉవ్వెత్తిన తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు కూడా ఇంత నిర్బంధం లేదు. ప్రతిపక్షాలుగా మేము ఎప్పుడు కావాలన్నా ముఖ్యమంత్రి గారు కలిసేటోళ్ళు 2 గంటల ముందు 4 గంటల ముందు కూడా ఉదయం ఏదైనా రాష్ట్రంలో అనుకోని సంఘటన జరిగితే సాయంత్రం లోపల మేము వెళ్ళి ముఖ్యమంత్రులను మంత్రులను కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేది. దురదృష్టకర సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోమని మేము అడిగేది పాలకులను. అట్లాంటి పరిస్థితుల నుంచి నియంత అనే పదం కూడా నేను వాడాను. ఎందుకంటే నియంతలు అనేవాళ్ళు తాము అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసేవాళ్ళు. ఆ నియంతలు ఏదొచ్చినా నిటారుగా నిలబడేవాళ్ళు. కేసీఆర్ నియంతం ముసుగులో ఉన్న ఒక క్రిమినల్ పొలిటీషియన్. క్రిమినల్ని ఎదుర్కోవడం ఈజీ, పొలిటీషియన్ ఎదుర్కోవడం ఈజీ. క్రిమినల్ పొలిటీషియన్ ఎదుర్కోవాలంటే ఇది ఒక న్యూ కాంబినేషన్. ఎట్లయితే కోవిడ్ వైరస్ వస్తే మందు లేకుండా పోయిందో, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ పొలిటీషియన్ పరిపాలనకు రావడం వల్ల ఆ న్యూ ఫార్మేట్ను కనుక్కోవాల్సిన పరిస్థితి మీకు మాకు అందరికీ దాపురించింది. ఈరోజు 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఒక తరం మారుతుంది. కొట్లాడి తెలంగాణ సాధించుకున్న నిరుద్యోగ యువకులు మధ్య వయసులో అయిపోయారు. ఇప్పుడు ఏమి చూడకుండానే, జీవితంలో మార్పు జరగకుండానే వాళ్ళ జీవితాలు తారుమారైపోయినాయి. తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేని పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిల మీద కూడా ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం యొక్క వైఫల్యం. నీళ్ళకు సంబంధించి కాళేశ్వరం మీకు తెలుసు, మేడిగడ్డ పగిలింది, కేసీఆర్ పాపాల పుట్ట పగిలింది, మేడిగడ్డ కుంగింది. అంచనాలు పెంచడం ఒక ఎత్తు. అంచనాలు పెంచడంలో ప్రభుత్వానికి వాదన ఉండొచ్చు, ఒకవేళ మేము ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు పెంచినాము, లేకపోతే ఇంకా కారణాలు ఉన్నాయి, మేము అత్యంత నాణ్యతతో కూడుకున్న ప్రాజెక్టు నిర్మించాలి కాబట్టి 38,500 కోట్ల రూపాయలు మేము 151,000 కోట్లకు పెంచిన, అవసరమైతే ఇంకొక 100,000 కోట్లు కూడా పెంచుతామని ప్రభుత్వానికి వాదన. పెంపకాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, నాణ్యత విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి, నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం ఉండాలి, నిర్మించే క్రమంలో జాగ్రత్త ఉండాలి. ఇవాళ నైపుణ్యం ఎక్కడికి పోయిందో, జాగ్రత్త ఎక్కడ పోయిందో, నిర్లక్ష్యంతో ఈరోజు కట్టిన బరాష్ కుంగిపోయింది. కుంగిపోయిన దాన్ని కూడా ప్రభుత్వము అసాంఘిక శక్తులు ఏదో బాంబులు పెట్టిండ్రేమో, పేల్చేసిండ్రేమో అని చెప్పి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు చేసి సమస్యను తప్పుదోవ పట్టించాలని. అంటే నీళ్లు ఆ రకంగా పోయినాయి, నిధులకు లెక్క లేకుండా పోయింది. నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో నమోదు చేసుకో